హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. సో దట్ ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే మనము ఆర్బీఐ అసిస్టెంట్ మీద వీడియో సిరీస్ చేసుకుంటున్నాము. అండ్ ఆ వీడియో సిరీస్లో మనకి ఇది క్లాస్ 21 అనమాట. సో రివిజన్ క్లాసెస్ చేస్తున్నాము. దీనికన్నా ముందు కూడా చేసుకున్నాం మనము 20 క్లాసెస్ అనేవి. సో ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లోనే మీకు లింక్ ఉంటుందన్నమాట, ఆర్బీఐ అసిస్టెంట్ అనేసి. సో మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే ప్రీవియస్ చేసిన వీడియోస్ కూడా చూడొచ్చు. సో ఎప్పుడైతే మనం క్లాస్ 3 స్టార్ట్ చేసేద్దాం. అండ్ సో ఇది మనకి టైమ్ అండ్ వర్క్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఏమన్నారు, ఏ కెన్ డూ 8 1/3% ఆఫ్ ఎ వర్క్ ఇన్ 7 డేస్, బీ కెన్ డూ 14 2/7% ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 6 డేస్, అండ్ సీ కెన్ డూ 57 1/7% ఆఫ్ ఎ వర్క్ ఇన్ 12 డేస్ అన్నారు. సో ఎప్పుడైనా సరే పర్సంటేజెస్లో ఉన్నప్పుడు నేనేమన్నాను, ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోమని. సో ఇక్కడ రాస్తాను, ఏ అనేది 8 1/3%. సో 8 1/3% ఈజ్ నథింగ్ బట్ 1/12 అనమాట. సో 1/12 పార్ట్ ఆఫ్ ఎ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది మనకి, ఇది 7 డేస్. సో నెక్స్ట్ బి ఏమన్నారు, 14 2/7% అనమాట. సో 14 2/7% ఈజ్ నథింగ్ బట్ 1/7 అనమాట. సో 1/7% ఆఫ్ వర్క్ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తుంది, అది 6. నెక్స్ట్ సి చూసుకున్నట్లయితే 57 1/7%. సో 57 1/7% అంటే మనకి ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి, 4/7. సో 4/7 పార్ట్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది, 12 డేస్ అనమాట. ఇది 1/12 పార్ట్, ఇది 1/7 పార్ట్, అండ్ ఇది 4/7 పార్ట్. సో మనకి టోటల్ వర్క్ అవ్వాలంటే ఏంటి, మనము 1 పార్ట్ కనుక్కోవాలి. సో 1 పార్ట్ ఎంత అవుతుంది, ఇక్కడ 12 7 84, అండ్ ఇక్కడ 1 పార్ట్ ఎంత అవుతుంది మనకి, 6 7 42, అండ్ ఇక్కడ మనకి 1 పార్ట్ అంటే 4 1s 4 3s. సో 1 పార్ట్ ఎంత అవుతుంది మనకి, 21 అనమాట. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత వచ్చినట్లు మనకి, ఏ వాల్యూ 84, బి వాల్యూ 42, అండ్ సి వాల్యూ 21 అనమాట. సో టోటల్ వర్క్ ఏం చేస్తాము, ఎల్సిఎం. సో ఎల్సిఎం ఎంత, 84. సో అప్పుడు ఏ వాల్యూ ఎంత, 1, బి వాల్యూ 2, అండ్ సి వాల్యూ ఎంత అవుతుంది మనకి, 4 అనమాట. అండ్ నెక్స్ట్ మన క్వశ్చన్లో ఏమన్నారు, హౌ మెనీ డేస్ కెన్ త్రీ ఆఫ్ దెమ్ టుగెదర్ కంప్లీట్ 16 2/3% ఆఫ్ ఎ వర్క్. ఇది టోటల్ వర్క్, బట్ వాళ్ళు ఏమంటున్నారు, మనల్ని ఓన్లీ 16 2/3% ఆఫ్ ఎ వర్క్ కనుక్కోమంటున్నారు. అంటే టోటల్ వర్క్ చేసేదానికి కాకుండా 16 2/3% ఆఫ్ వర్క్ కలిసి ముగ్గురు చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అనేసి. సో 16 2/3 ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి మనకి, 16 2/3 అంటే 1/6 అనేసి. సో 84 × 1/6 అనమాట. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి, 14. సో ఇప్పుడు 14 వర్క్ని ఎంతమంది కంప్లీట్ చేయాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో 4 + 2 + 1 చేసుకుంటే ఎంత మనకి, 7 అనమాట. సో 14/7 అంటే 7 1 7 2s. సో 2 డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి. మీరు టోటల్ వర్క్ ఇచ్చారా లేకపోతే ఇంత పార్ట్ ఆఫ్ ద వర్క్ ఇచ్చారా అనేసి చూసుకోవాలి. మనకి టోటల్ వర్క్ అంటే 84/7 వేసుకొని చేస్తాము, బట్ ఇక్కడ 16 2/3% ఆఫ్ ఎ వర్క్ అన్నారు కాబట్టి ఈ టోటల్ 84కి మనము 16 2/3% కనుక్కొని దాన్ని ఈ 3 మెంబర్స్ ఎఫిషియన్సీతో డివైడ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఇది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఏమన్నారు, ఎ పర్సన్ సోల్డ్ 2 ఆర్టికల్స్ అట్ సేమ్ సెల్లింగ్ ప్రైస్, హీ గాట్ 12% ప్రాఫిట్ అండ్ 20% ప్రాఫిట్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈస్ 80, దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ ఆర్టికల్. సో ఫస్ట్ 12.5% ప్రాఫిట్, నెక్స్ట్ 20% ప్రాఫిట్ అంటున్నారు. సో పర్సంటేజ్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 12.5 ఈజ్ నథింగ్ బట్ 1/8, అండ్ 20% ఈజ్ నథింగ్ బట్ 1/5 అనమాట. సో ప్రాఫిట్ అన్నప్పుడు ఏమవుతుంది, 8 నుంచి మనకి 8 + 1 9 అవుతుంది. ఇది కాస్ట్ ప్రైస్ అండ్ ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ 5 ఉన్నది ఎంత అవుతుంది, 6. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్వశ్చన్లో అట్ సేమ్ సెల్లింగ్ ప్రైస్ అన్నారు, బట్ ఇక్కడ మనకి ఒక దగ్గర 9 ఉంది అండ్ ఇంకొక దగ్గర 6 ఉంది. సో ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, ఈ టోటల్ని ఇంటూ 2 అండ్ ఈ టోటల్ని ఇంటూ 3 చేయాలన్నమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 8 2s 16 9 2s 18, 5 3s 15, 6 3s 18 అనమాట. సో యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 31 అండ్ ఇక్కడ 36. సో వీళ్ళు ఏమన్నారు, ఇఫ్ టోటల్ ప్రాఫిట్ ఈజ్ 80. సో టోటల్ ప్రాఫిట్ 80 అంటే ప్రాఫిట్ అంటే ఏంటి మనకి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మనకి ఎప్పుడైతే సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలి, ఐమ్ రియల్లీ సారీ, ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటేనే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది.
కాస్ట్ ప్రైస్ కన్నా. కాస్ట్ ప్రైస్ అంటే మనం కొనేది, సెల్లింగ్ ప్రైస్ అంటే మనము వేరే వాళ్ళకి అమ్మేది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ సారీ ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ 80. సో ప్రాఫిట్ అంటే ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అని మీనింగ్. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అయితే మనకి 5. సో 5 దేనికి ఈక్వల్ అంట 80కి ఈక్వల్. ఇక్కడ వాళ్ళు 80 రూపీస్ ఇచ్చారు కాబట్టి. సో ఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఆర్టికల్ అన్నారు. సో డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఆర్టికల్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 16 అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 5. సో 1 యూనిట్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో 1 యూనిట్ వాల్యూ ఎంత మనకి 16. బట్ ఇక్కడ ఆప్షన్స్లో లేదు కాబట్టి ఆప్షన్ ఈ ఆన్సర్ అనమాట. సో చూసుకొని సాల్వ్ చేయండి. ఐమ్ రియల్లీ సారీ ఇక్కడ తప్పు చెప్పాను. ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఎప్పుడైనా సరే మనకి ప్రాఫిట్ ఎప్పుడవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ కన్నా, అప్పుడే ప్రాఫిట్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో మనకి ఇది కూడా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో ఇట్లా వచ్చినప్పుడు అందరు ఎట్లా సాల్వ్ చేస్తారంటే 999 × 98 + 97/98 × 98 + 7/16 అనమాట. సో 98 క్యాన్సిల్ అంటారు. నెక్స్ట్ 999 ఎలా రాసుకుంటారు, 1000 − 1 × 98 + 97 + 7/16. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇక్కడ 9800 − 98 + 97 + 7/16 అనమాట. సో −98 and +97 ఎంత అవుతుంది, −1. సో 9800 − 1 + 7/16. సో ఎంత అవుతుంది మనకి 9799 7/16. ఇట్లా సాల్వ్ చేస్తారు. ఇది బేసిక్ మెథడ్, బట్ ఎప్పుడు ఎగ్జామ్లో ఈ మెథడ్ వెళ్ళొద్దండి. ఇది మనకి బేసిక్ మెథడ్ అనమాట. బేసిక్ మెథడ్లో సాల్వ్ చేస్తే మనకి ఇంత టైం పడుతుంది. ఇప్పుడు నేను మీకు షార్ట్ ట్రిక్ చెప్తాను, అండ్ ఇదే మెథడ్ అప్లై చేయండి మీరు ఎగ్జామ్లో. ఈ మెథడ్లో మాత్రం అస్సలు సాల్వ్ చేయొద్దు. ఎప్పుడైనా సరే ఇట్లా వాల్యూ వచ్చినప్పుడు ఇక్కడ మనకి డినామినేటర్లో ఉంది కదా ఆ నెంబర్ రాసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఎన్ని 9s అయితే ఉంటాయో అన్ని 0s పెట్టేసుకోండి. 0 0 0 మైనస్ ఈ న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఎంత మనకి 1 + 7/16. సో ఈ స్టెప్ అనేది మనకి బేసిక్ మెథడ్లో చూసుకున్నట్లయితే లాస్ట్ బట్ వన్ స్టెప్, బట్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి డైరెక్ట్గా వచ్చేసింది. సో ఇంకా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ తీసుకోవడమే 9799 7/16. సో ఆన్సర్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు తెలుసు కదా ఏ బిబైసి అన్నా ఏ ప్లస్ బిబైసి అన్నా ఒకటే, కాబట్టి డైరెక్ట్గా రాసేయాలి. మళ్ళీ మీరు మల్టిప్లై చేసి అట్లా చేయొద్దండి. ఏ బిబైసి అన్నా ఏ ప్లస్ బిబైసి అన్నా ఒకటే. ఇది ఆల్రెడీ నేను మీకు బేసిక్ క్లాసెస్లో చెప్పాను. సో ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డినామినేటర్లో ఉన్న నెంబర్ని రాసుకోవడం. సెకండ్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఎన్ని 9s అయితే ఉంటాయో అన్ని 0s పెట్టుకోవడం. దాని తర్వాత థర్డ్ చేయాల్సిన పని ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయడం. అండ్ యాజ్ యూజువల్ నెక్స్ట్ మనకి ఏ నెంబర్ అయితే ఉంటుందో దాన్ని యాడ్ చేయడం అనమాట. బేసిక్ మెథడ్ అయితే ప్రిఫర్ చేయొద్దండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఈ క్వశ్చన్ అనమాట. సో పర్సంటేజ్ చార్ట్ నేర్చుకున్నాం కదా అని ఆవేశంగా 57 / 7 = 46 / 42 / 6/7 సాల్వ్ చేయొద్దండి. ఎప్పుడైనా సరే ఇట్లా వచ్చినప్పుడు ఈ 2 నెంబర్స్ సమ్ ఎంత అవుతుంది మనకి 100%. సో ఎప్పుడైనా సరే పర్సంటేజెస్ సమ్ 100% అన్నప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ రాస్తాను క్వశ్చన్, 57 / 7 % of 430 + 42 / 6/7 % of 420 అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి పర్సంటేజెస్ సమ్ 100కి ఈక్వల్ అన్నప్పుడు ఈ లార్జ్ టర్మ్ని ఈ స్మాల్ టర్మ్స్లో డివైడ్ చేసుకోవాలి. సారీ అండి, 434 కదా ఇక్కడ, స్మాల్ టర్మ్స్లో డివైడ్ చేసుకోవాలి. సో స్మాల్ టర్మ్స్ అంటే అప్పుడు మనకి ఏమవుతుంది, 420 + 14 అనమాట. ఇప్పుడు ఇది ఒక్కటి సాల్వ్ చేయాలి మనం. సో 420 యాజ్ యూజువల్ మనం అట్లనే రాసుకుంటాము బికాస్ ఈ నెంబర్ ఇక్కడ ఉంది కాబట్టి, ఎందుకంటే 100% కదా. సో 420 + 57 / 7 = 14. సో 57 / 7 ఈజ్ నథింగ్ బట్ 4/7 అనమాట. సో 4/7 = 14 అంటే 7 1 7 2 & 8. సో 420 + 8 చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది 428 అనమాట. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి. ఎప్పుడైనా సరే మనకి పర్సంటేజెస్ సమ్ 100 అయినప్పుడు మాత్రం మీరు ఇట్లనే చేయాలి. ఈ ఫస్ట్ నెంబర్కి 100% అండ్ దాని తర్వాత సెకండ్ నెంబర్కి ఈ లార్జర్ పర్సంటేజ్ ఏనైతే ఉంటుందో ఆ పర్సంటేజ్ కనుక్కొని యాడ్ చేసేసేయాలి. చాలా ఇంపార్టెంట్ ఈ మెథడ్, ఇట్లనే సాల్వ్ చేయండి మీరు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఇది మనకి ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఏమన్నారు, రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏ అండ్ బి ఏజెస్ రేషియో ఎంత, 4:7. డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఈస్ 33.
సో డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ 33 అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత మనకి 3. సో 3 అనేది 33కి ఈక్వల్, దాని మీనింగ్ 1 అనేది 11కి ఈక్వల్ అని. సో ఇప్పుడు ఏమన్నారు, ఫైండ్ ది ఏజ్ ఆఫ్ బి. సో ఏజ్ ఆఫ్ బి కనుక్కోమంటే ఏజ్ ఆఫ్ బి ఎంత 7. సో 7 వాల్యూ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. సో 1 వాల్యూ 11 అయినప్పుడు 7 వాల్యూ ఎంత 77. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి, ఆప్షన్ డి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో మనకి ఈ క్వశ్చన్లో ఏమన్నారు, టూ నెంబర్స్ ఆర్ మోర్ దాన్ థర్డ్ నెంబర్ బై 40% అండ్ 60% రెస్పెక్టివ్లీ, ఫైండ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ సెకండ్ నెంబర్. సో టూ నెంబర్స్ అనేవి థర్డ్ నెంబర్ కన్నా ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, థర్డ్ నెంబర్ అజ్యూమ్ చేసుకున్నాం, ఫస్ట్ సెకండ్. సో థర్డ్ నెంబర్ 100 అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ నెంబర్ ఎంత గ్రేట్ అంటే మనకి 40%. సో ఇది ఆటోమేటిక్గా 140 అయిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 60% ఈక్వల్ అన్నారు, సో ఇది ఆటోమేటిక్గా 160 అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మన క్వశ్చన్లో ఏమడిగారు, ఫైండ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ సెకండ్ నెంబర్. ఎప్పుడైనా సరే నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ సెకండ్ నెంబర్ అన్నప్పుడు ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100 చేయండి. అంటే ఈజ్కి ముందు వచ్చింది, ఆఫ్కి తర్వాత వచ్చింది, బై 100 అనమాట. చాలామంది నాకు ఇది మెయిల్ చేశారు ఎట్లా డివైడ్ చేయాలి అనేసి. ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100. సో ఈజ్కి ముందు ఏదైతే ఉంటుందో ఆ టర్మ్, దాని తర్వాత ఆఫ్కి తర్వాత ఏ టర్మ్ అయితే ఉంటుందో ఆ టర్మ్. సో ఇక్కడ ఈజ్కి ముందు ఏ టర్మ్ ఉంది మనకి, ఫస్ట్. సో 140 బై ఆఫ్కి తర్వాత సెకండ్ నెంబర్ అన్నారు. సో 160 ఇంటూ 100 అనమాట. క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎంత, 2728, 4 2 4 25. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది, మల్టిప్లై చేసుకుంటే 175/2 అనమాట. సో 175/2 ఈజ్ నథింగ్ బట్ 87.5%. సో ఆన్సర్ ఏంటి మనకి, ఆప్షన్ సి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఇది కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. సో మనకి ఇక్కడ ఏమన్నారు, ఏ పర్సన్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ 1840 అండ్ ప్రాఫిట్ ఇన్కర్డ్ విల్ బి ఈక్వల్ టు లాస్ ఇన్కర్డ్ వెన్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ 1500. సో ఫైండ్ ది కాస్ట్ ప్రైస్. ఎప్పుడైనా సరే ప్రాఫిట్ ఆన్ సంథింగ్ ఈక్వల్ టు లాస్ ఆన్ సంథింగ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నప్పుడు మీరు ఎప్పుడు బేసిక్ మెథడ్లో సాల్వ్ చేయొద్దండి. వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ అంటే 1840 ప్లస్ 1500 ఎంత అవుతుంది మనకి, 0433 అనమాట. వచ్చిన వాల్యూని 2తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఎంత అవుతుంది ఇక్కడ డివైడ్ చేసుకున్నట్లయితే, 1670. సో ఆన్సర్ ఏంటి మనకి, ఆప్షన్ ఏ. ఎప్పుడైనా సరే సంథింగ్ అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్ ఈక్వల్ టు సంథింగ్ అమ్మినప్పుడు వచ్చే లాస్ అయితే, అంటే 1 ఆర్టికల్ ప్రాఫిట్ ఈక్వల్ టు 1 ఆర్టికల్ లాస్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నప్పుడు ఈ మెథడ్లో సాల్వ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని ఎక్స్ ప్లస్ వై బై 2 చేస్తే సరిపోతుంది అనమాట, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. మీరు బేసిక్ మెథడ్లో సాల్వ్ చేశారనుకోండి అనవసరంగా లెంగ్త్ అయిపోతుంది. బట్ ఎప్పుడు బేసిక్ మెథడ్లో సాల్వ్ చేయొద్దు. ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ అని ఎప్పుడు క్వశ్చన్లో కనపడి కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటే మాత్రం డైరెక్ట్గా ఈ మెథడ్ అప్లై చేసేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా ఇది మనకి సింప్లిఫిక్ అప్రాక్సిమేషన్ క్వశ్చన్ అనమాట. సో మీరు ఆవేశంగా 42² కనుక్కోద్దండి. ఎప్పుడైనా సరే నీట్గా రాసుకోండి, 42 × 42 బై ఈ వాల్యూ మీ అందరికీ తెలుసు 1728 లాగా కన్సిడర్ చేయాలి, బికాస్ ఇక్కడ మనకి 0.5 కన్నా తక్కువ ఉంది కాబట్టి. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఏంటి, 12. సో బై 12 ప్లస్ 15 × 9.89. సో 9.89 రౌండ్ చేసుకుంటే 10 అండ్ 14.99 ఉంది కాబట్టి నేను ఇక్కడ 15 రాసుకున్నాను అనమాట. సో క్యాన్సిల్ చేసుకుందాం. సో క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, 6 2's 12 6 7's 2 1's 2 2's 2 1's. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి, 147 ప్లస్ 150. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఆన్సర్ ఓన్లీ 7తో ఎండ్ అవుతుంది కాబట్టి 297 అనమాట. టోటల్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా రాయకుండా కూడా చూసుకోవచ్చు, బికాస్ ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత, 7. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత, 0. సో 7 అనమాట. అంటే 21 × 7 అనేది మల్టిప్లై చేయకుండా కూడా ఆన్సర్ తీసుకురావచ్చు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్తో. సో ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్, దాని తర్వాత స్క్వేర్, దాని తర్వాత పర్సంటేజ్ ఇస్తే దాన్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయడము, ఇక్కడ క్యూబ్ త్రెడ్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని క్వశ్చన్ నీట్గా సాల్వ్ చేశారనుకోండి, క్వశ్చన్కి మీరు యూజువల్గా తీసుకునే టైం కన్నా తక్కువ టైం పడుతుంది. ఇది ఎప్పుడంటే బై ప్రాక్టీస్ వస్తుంది, అది అంటే ఫస్ట్ టైం ఇట్లా సాల్వ్ చేయలేకపోతున్నామే అని ఎప్పుడు టెన్షన్ పడద్దండి. త్రూ ప్రాక్టీస్ పెట్టడం వల్లనే మీకు ఇట్లాంటి ఐడియాస్ వస్తాయి. ఫస్ట్ ఎప్పుడైనా సరే మన మైండ్ అనేది లెంగ్తీ మెథడ్ని ప్రిఫర్ చేస్తుంది, బికాస్ లెంగ్తీ మెథడ్తోనే మనకు అలవాటు అయి ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఏదైనా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే లెంగ్తీ మెథడ్కి వెళ్ళొద్దండి. అంటే మీకు ఆ మెథడ్ తెలిసి గుర్తున్నా సరే ట్రిక్ మీదనే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రిక్ రానప్పుడు ట్రిక్ చూసి మళ్ళీ ట్రిక్తోనే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి.
ట్రిక్ వర్క్ అవ్వటం లేదు కదా, ట్రిక్ నాకు రావటం లేదు కదా అని మాత్రం బేసిక్ మెథడ్కి ఎప్పుడు వెళ్ళొద్దు. ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే ట్రిక్స్ మెథడ్తో సాల్వ్ చేయండి, అప్పుడే మీకు ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ని యాక్చువల్లీ నేను హోమ్ ఇక్కడ రాంగ్ అయిందండి, ఓన్లీ 0.1 ఉండాలి, 0.1 అనమాట, ఇది లేదు. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు 42 square కనుక్కొని, దాని తర్వాత 38 square కనుక్కొని, దాని తర్వాత 17 square కనుక్కొని ఎప్పుడు సాల్వ్ చేయొద్దండి, లెంగ్త్ అయిపోతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనం ఎలా రాసుకోవచ్చు, దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా రాసుకోవచ్చు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఇది ఏ ఇది బి, సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 42 + 38 - 42 - 38 అనమాట, -38 - 17² ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏముంది క్వశ్చన్ మార్క్, బై 0.1. సో మనకి బై 0.1 అనేది మల్టిప్లికేషన్లో ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ 10 అనమాట. సో ఈ 42 + 38 - 42 - 38, సో ఇది యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంత అవుతుంది, 80 - 4 - 289 = x (10). సో 8 4 ఎంత మనకి, 32. సో 320 - 289 = x(10). ఇదంతా నేను మీకు అర్థం అవ్వాలని రాస్తున్నాను, బట్ ఎగ్జామ్లో మీరు ఇంత రాయకూడదు. సో అప్పుడు మనకి ఎంత అవుతుంది ఇక్కడ, 31/10, అప్పుడు ఎంత, 3.1 అనమాట. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. ఇన్ని స్టెప్స్ మీరు చేయొద్దండి, నేను మీకు అర్థం అవ్వాలని రాస్తున్నాను. ఎగ్జామ్లో ఈ స్టెప్ తర్వాత మీరు డైరెక్ట్గా ఈ స్టెప్కి వెళ్ళిపోవాలి, ఇది మళ్ళీ మీరు రాయకూడదు. ఎగ్జామ్లో ఎంత పేపర్ వర్క్ తక్కువ చేస్తే అంత స్పీడ్ మనకి ఇంక్రీజ్ అయ్యి క్వశ్చన్కి టైం తక్కువ తీసుకుంటాము. సో పేపర్ వర్క్ ఎప్పుడు చేయదండి, మీరు స్క్రీన్ మీద చూసి మళ్ళీ పేపర్ మీద రాసుకొని మళ్ళీ స్క్రీన్ మీద చూసి పేపర్ మీద రాసుకొని అక్కడే సగం టైం వేస్ట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం స్క్రీన్ మీదనే క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రాక్టీస్లోనే. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఇది మనకి ఈజీ క్వశ్చనే, √256 ఏంటి మీ అందరికీ తెలుసు, 16 అనేసి, అండ్ √1728 అంటే (12) = x(x). ఈ వాల్యూ దగ్గర మీకు టఫ్ అవ్వచ్చు. సో బేసిక్ వాల్యూస్ అన్నీ మీకు తెలిసే ఉంటాయి, 8^18, 8² = 64, 8³ ఎంత మనకి, 512. సో 8^4 ఎంత మనకి, 4096 అనమాట. సో మీరు యాక్చువల్లీ ఇది నేను నెంబర్ సిస్టమ్ చెప్పేటప్పుడు చెప్తాము అనుకున్నాను, బట్ ఆ వీడియో సిరీస్ మీరు స్టాప్ చేయమన్నారని స్టాప్ చేశాను. ఏంటంటే ఎస్ఎస్సిలో అండ్ ఆర్ఆర్బిలో మనకి నెంబర్స్ పవర్ నెంబర్ సిస్టంలో ఏదైనా సరే నెంబర్కి (x^1 - x^10) వరకు గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయచ్చు అనమాట. మీరు మళ్ళీ ఏదో తెగ (10, 20) వరకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మినిమం ఒక 10 నెంబర్స్ వరకు మ్యాక్సిమం గుర్తుపెట్టుకుంటే చాలు, (1 - 10) వరకు. సో నేను ఈ ఆర్బీ అసిస్టెంట్ అయిపోయిన తర్వాత ఒకసారి వీలైతే వీడియోస్ చేస్తాను, బికాజ్ మీకు యూజ్ అవుతుంది కాబట్టి. సో మనకి ఇక్కడ ఎంత, 8^4 అనమాట, 8^4 - 1/4. సో ఆటోమేటిక్గా 4 and 4 క్యాన్సిల్ అయిపోతుంది, 8 ones, 8 2s. సో ఎక్స్ వాల్యూ ఎంత మనకి, 12 2s = 24. సో ఆప్షన్ సి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా సో ఈ క్వశ్చన్ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలగాలి, ఎక్కువ కాంప్లెక్స్ తీసుకోకుండా. సో 67% of 730, 67% ఈజ్ నథింగ్ బట్ మనకి 100. ఇక్కడ బై 100 చేసుకుంటే ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఏమి మిగిలినట్లు, 67 × 73/10 అనమాట. ఎప్పుడైనా సరే 67 × 73 వచ్చినప్పుడు దీన్ని మల్టిప్లై చేయొద్దండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, 70 - 3 × 70 + 3. ఇందాకనే చెప్పాను నేను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో మనకి వాల్యూ ఏమవుతుంది, (a² - b² సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 70, బి వాల్యూ ఎంత, 3. సో 4900 - 9/10 అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, 4891/10 ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఏముంది, 208 1/3. సో 208 1/3 % of 120. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనము, 200 + 8 1/3 of 120. సో 200% of 120 అంటే ఎంత మనకి, 240. 8 1/3 ఈజ్ నథింగ్ బట్ 1/12.
సో 1/12 ఆఫ్ 120 అంటే 10 అనమాట. సో 240 ప్లస్ 210 చేసుకుంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 250. సో 489.1 ప్లస్ 250 చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో 1, 9, 3 and 7 అనమాట. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. సో మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 1 అనమాట. సో ఎప్పుడైనా సరే క్యాలిక్యులేషన్స్ని కాంప్లెక్స్ చేసుకోవద్దు. ఈ ఫామ్ గుర్తుండాలి మీకు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏదైనా మనకి లార్జ్ వాల్యూస్ వచ్చినా కూడా పర్సంటేజెస్ని దాని ఇలా స్మాల్ వాల్యూస్లో కన్వర్ట్ చేసుకోగలం, కన్వర్ట్ చేసుకోవాలన్న ఐడియా కూడా మీకు ఈజీగా రావాలి. అప్పుడే క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటేనే మీకు ఏం గుర్తు రావాలి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ఫామ్లో ఉంది. సో ఇది ఆటోమేటిక్గా మీ అందరికీ గుర్తుండాలి డైరెక్ట్గా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనేసి. ఇన్ కేస్ ఇది ఎవరికైనా తెలియదు అంటే ఇప్పుడు నేను సాల్వ్ చేస్తాను చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మైనస్ 4ab అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఇది ఏ ఫామ్ మనకి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కనుక్కుంటే సరిపోతుంది. సో ఏ వాల్యూ ఎంత, 465. B వాల్యూ ఎంత, 415. సో సపరేట్ చేసుకుంటే మనకి ఎంత, 0 and 5 అనమాట. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి 50² ఎంత అవుతుంది మనకి, 2500. సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ ఏ 2500 అనమాట. సో ఆల్జీబ్రిక్ ఫామ్స్ అన్నీ మీకు గుర్తుండాలి, అప్పుడే కొంచెం సింప్లిఫికేషన్స్ అనేవి ఈజీ అవుతాయి. మీరు ఈ రెండు యాడ్ చేసి స్క్వేర్ కనుక్కుని దాని తర్వాత ఇది మల్టిప్లై చేసి మళ్ళీ సపరేట్ చేసేసరికి టైం అంతా వేస్ట్ అయిపోయి సెలక్షన్ అనేదానికి మనం దూరం అవుతాం. సో ఎప్పుడన్నా సరే ఎంత పెద్ద ఏదైనా సరే క్వశ్చన్ మీకు కాంప్లెక్స్ అనిపించింది అనుకోండి, ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేయలేనేమో, ఇది పెద్దగా ఉంది అని అనిపిస్తే దాని మీనింగ్ ఏంటంటే సొల్యూషన్ అది ఈజీగా ఉన్నట్లు. క్వశ్చన్ ఎంత ట్రిక్కీగా ఎంత కష్టంగా అయితే ఉంటుందో, క్వశ్చన్ ఎంత ట్రిక్కీ ఉంటుందో ఆన్సర్ అంత ఈజీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ ఎప్పుడైనా మీ మైండ్కి టఫ్ అని అనిపిస్తే మీరు వెంటనే లాజికల్గా థింక్ చేయాలి, ఆన్సర్ని నేను బేసిక్ మెథడ్లో కాకుండా ట్రిక్స్తో ఏ విధంగా సాల్వ్ చేయగలను అనేసి. ఇది ఎప్పుడు మీకు వస్తుంది అని అంటే ఎన్ని క్వశ్చన్స్ అయితే మీరు ఎక్కువ ప్రాక్టీస్లో పెడతారో అప్పుడే ఈ మెథడ్ అనేది మీకు గుర్తొస్తుంది. అండ్ సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది హోంవర్క్ క్వశ్చన్ అనమాట. యాక్చువల్లీ నేను చేపిద్దాం అనుకున్నాను, బట్ ఇది కొంచెం ఈ ప్రీవియస్ క్వశ్చన్ చెప్పాను కదా దీని బేసిక్ మీదనే ఉంటుంది, బట్ నాట్ దిస్ ఫార్ములా, దీని బేసిక్ మీద అనమాట. కాబట్టి ఇది నేను హోంవర్క్ ఇస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే నాకు కింద మీరు ఏ ఫార్ములా యూస్ చేశారో కూడా చెప్పండి, సో దట్ ఐ ఫీల్ హ్యాపీ. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఇఫ్ నాట్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అన్నా సరే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేపిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలన్నా సరే నాకు ఈమెయిల్కి సెండ్ చేసినట్లయితే నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను అనమాట. governmentexams@gmail.com ఉంది కదా ఈమెయిల్కి. సో ఏమైనా క్వశ్చన్స్ మీరు సెండ్ చేసేటప్పుడు మర్చిపోకుండా ఆప్షన్స్ కూడా సెండ్ చేయండి, ఓకేనా, ఈమెయిల్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.